ఖమ్మం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే రద్దు కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఎండ తీవ్రతను లెక్క చేయకుండా సమస్యలు విన్నవించేందుకు కలెక్టరేట్కు వస్తున్నారు జనం. తీరా ప్రజావాణి రద్దు చేశారని తెలిసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఖదీర్ అందిస్తారు. ప్రతి సోమవారం ఉన్నతాధికారులతో సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమం అన్ఎక్స్పెక్టెడ్గా రద్దు కావడంతో అనేక మంది సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక మహిళ ఉన్నారు, ఒక వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి? ఇక్కడ రాతన్నారంటే వచ్చిన. ఎవరిని కలిసారు మరి? ఎవరు కలవలేదయ్యా. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? చేపల సొసైటీ. చెరులన్నీ పూడబోతారండి. నేను కొన్నా మా పట్టాలే అయ్యి. మా ఏమైనా చచ్చిపోతే డబ్బులు రాలే. ఎప్పుడొచ్చినా 2 నెలలు ఆగిరా 3 నెలలు ఆగిరా అంటున్నారు. ఇవాళ కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చిన. ఇప్పటికీ 2021లో నా భార్య చనిపోయింది. 21, 22 ఏది జూలై నెలలో. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది డబ్బులు రావట్లే. దానికోసం ఒక్కసారి కలిసిన కలెక్టర్ గారిని, ఇక ఆడికి లెటర్ పంపిస్తే పో అన్నాడు. ఇంతవరకు పని కాలేదు. నేను దళిత బంధు కోసం 7 బరిగోడ్లు ఇచ్చారు. 8 బరిగోడ్లు ఇచ్చి 7 బరిగోడ్లు ఇచ్చారు. 7 బరిగోడ్లు ఇస్తే నేను బోరుకు పెట్టుకుందాం అనుకో, నాకు ఇబ్బంది అవుతుంది ఇంట్లో బరిగోడ్లకి. అందుకోసం నేను అడుగుదామని వచ్చిన. ఈరోజు గురుకులాలకు చాలామంది విద్యార్థులు అడ్మిషన్స్ కోసం వస్తూ ఉన్నారు. ఆర్సీఓలు, కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, అడ్మిషన్స్ వస్తాయి అనేటువంటి దానికోసం విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది. దశాబ్ది ఉత్సవాల పేరుతో కలెక్టర్ గారు ఈరోజు గ్రీవెన్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈ క్యాన్సిల్ చేసినటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు తెలియకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు దశాబ్ది ఉత్సవాల పేరుతో కాలయాపన చేసేటువంటి బదులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోనైనా గ్రీవెన్స్ నడిపేటువంటి విధంగా కలెక్టర్ గారు చొరవ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. భూ సమస్య గురించి ఇచ్చాను. 10 ఎకరాల 39 గుంటల భూమి మా పేరు మీద ఉన్నటువంటి మా నాన్నగారు సంపాదించినటువంటి భూమి విత్తన వాళ్ళ పేరు మీదకి 2016లో దాడి అయింది. 2016 నుంచి కూడా నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆ భూమి సమస్యల నుంచి ఇంతవరకు నేను బయటపడలేకపోయాను. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా పోరాడుతూనే ఉన్నాను. రెవెన్యూలో ఉన్నటువంటి అధికారుల మొత్తాన్ని కూడా మాట్లాడుతూ చెరువుకున్నటువంటి 170 ఎకరాల యొక్క చెరువులో శిఖరంలో నేను క్యాస్ట్ సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చెరువు యొక్క పట్టాలు మొత్తాన్ని కూడా పట్టాలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి యొక్క చెరువు మునకను మొత్తాన్ని బోడబోస్తూ ఉన్నారు. మా భూమిని మాకు ఇప్పించమని ముదిగొండ మండలం రెవెన్యూలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కలిశాను. వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడినందుకు కూడా నా భూమిని నాకు ఇప్పించమని అధికారులని అడుగుతూ ఉన్నాను. కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చినాక కూడా నేను సరే అధికారులు కలిశాను. 24 గంటల్లో నా భూమి నాకు ఇస్తానటువంటి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఇంతవరకు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను కలెక్టర్ గారు ఉన్నారేమని చెప్పేసి మా గ్రామస్తులు చెరువు శిఖరంలో ఉన్నటువంటి భూమి అంత కూడా సగరంలో ఉన్నటువంటి భూమి అంతా కలుపుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఈ ప్రజావాణి ఒక వారం నడవటం ఇంకో వారం నడవకపోవటం పట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఖమ్మం కలెక్టరేట్లో ఉన్న పరిస్థితి. వీడియో చేయండి శర్షత్తో కదీర్, V6 న్యూస్ ఖమ్మం.